ఆ ఆలయంలో ఏ దేవి దేవతల రూపం కనబడదు. జాజ్వల్యమానంగా వెలుగుతున్న ఒక జ్వాల మాత్రం కనబడుతుంది. ఆ జ్వాల వెనుక ఉన్న మిస్టరీ కనిపెట్టడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ ఎందుకు పనికిరాని ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. చేసిన పరిశోధనలన్నీ వ్యర్థమైపోయాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా మంట మీదకు నీటిని కుమ్మరించి నిప్పుని ఆర్పడానికి ఆ జ్వాలను ఆర్పడానికి ప్రయత్నం చేశాడట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధాగానే మిగిలిపోయాయి. ఇంత విచిత్రమైన ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయ విశేషాలేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తారు కదా. అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే గంట సింబల్ని కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. ఓకే, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దక్షయజ్ఞం తరువాత సతీదేవి తన తండ్రి ఇంట్లో తనకు తన భర్తకు జరిగిన అవమానాన్ని సహించలేక ఆత్మార్పణ చేసుకుందని, అలా ఆత్మార్పణ చేసుకున్న ఆమె శరీరం 18 ఖండాలుగా భూమి మీద పడిందని చెప్తారు. వాటినే మనం అష్టాదశ శక్తి పీఠాలుగా కొలుచుకుంటున్నాం. మరొక కథనం ప్రకారం 51 ప్రదేశాలలో అమ్మవారి శరీర ఖండిత భాగాలు పడ్డాయని ఒక నమ్మకం. ఆ 51 ప్రదేశాలలో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి క్షేత్రం. మనం అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకుంటాం. అలా అమ్మవారిని అగ్ని రూపంలో కొలుచుకునే ప్రదేశమే జ్వాలాముఖి క్షేత్రం. అదే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. జ్వాలాముఖి క్షేత్రంలో అమ్మవారి నాలుక పడిందని చెప్తారు. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్టుగా నిరంతరం ఒక జ్వాల వెలువడుతూ ఉంటుంది. అనాదిగా విడవకుండా వెలుగుతున్న ఆ మంట వెనుక, ఆ జ్వాల వెనుక కారణం ఏమిటి అన్నది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. దీని వెనుక ఏదో కుట్ర దాగుందని అనుమానించిన వారు కూడా ఉన్నారు. కానీ అన్ని పరిశోధనలు చేశాక భంగపడక తప్పలేదట. ఇక మొఘల్ చక్రవర్తి అక్బర్ సైతం ఈ మంటల మీద లోహాన్ని కప్పడం ద్వారా, మంట మీదకు నీటిని మళ్లించడం ద్వారా ఆ జ్వాలను ఆర్పే ప్రయత్నం చేశాడట. కానీ ఆ ప్రయత్నాలన్నీ వృధా అవడంతో జ్వాలాముఖి అమ్మవారి మహిమను తలుచుకుంటూ వెనుతిరగక తప్పలేదు. అది మాత్రమే కాదు, ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ఆ విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోకపోవడం మరో మిస్టరీ. అమ్మవారు ఇక్కడ జ్వాలాముఖిగా వెలియడానికి ఒక కథనాన్ని చెప్తారు. ఒకసారి రాక్షసులు హిమాలయాలను ఆక్రమించి దేవతలను బాధించసాగారు. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి దేవతలతో కలిసి రాక్షసుల పీడ వదిలించడానికి ఆ ప్రాంతానికి వచ్చాడట. ఆ సందర్భంలోనే దేవతలందరూ వారి వారి శక్తులను కొండ మీదకి ప్రసరింపచేశారు. అందరి శక్తులు ఏకమై అక్కడొక జ్వాల ఏర్పడిందని, ఆ జ్వాలలో నుంచి ఒక బాలిక ఉద్భవించిందని, ఆ బాలికే జ్వాలాముఖి అని ఒక కథనం. జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం వెనుక కూడా ఒక స్థలపురాణం వినిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించే ఒక రాజుగారికి అమ్మవారు కలలో కనిపించి తాను ఫలానా చోట ఉన్నానని చెప్పిందట. రాజుగారు అమ్మవారు చెప్పిన ప్రాంతానికి వెళ్ళి ఎంత వెతికినా చిన్నపాటి విగ్రహం కూడా కనిపించలేదట. పైగా అమ్మవారి విగ్రహ రూపానికి బదులు భగభగ మండుతున్న మంట మాత్రం కనిపించిందట. అదే అమ్మవారి రూపంగా భావించిన రాజు ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని ఒక కథనం. ఇప్పటికి కూడా అక్కడ జ్వాల తప్ప మరే విగ్రహము కనిపించదు. ఇక్కడ ప్రధాన జ్వాలతో పాటు మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, అంబిక, అంజిదేవి అనే పేర్లతో మరో 9 జ్వాలలు కూడా జ్వాలాదేవతలుగా కొరువుతీరి ఉన్నారు. సతీదేవి శరీర భాగమైన నాలుక పడిన ప్రదేశం ఈ ప్రాంతం. 51 శక్తి పీఠాలలో ఇదొకటి. త్యాగు అనే భక్తుడు తన శిరస్సును నరికి పళ్లెల్లో పెట్టుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టిన పరమ పవిత్రమైన స్థలం ఇది. ఇక్కడ పంచోపచార, దశోపచార, షోడశోపచారాలతో అమ్మవారు ప్రతినిత్యం పూజించబడుతూ ఉంది. గర్భ సంబంధమైన వ్యాధులున్నవారు అమ్మవారిని దర్శించుకుంటే ఆ వ్యాధిని దూరం చేసుకోవచ్చని ఒక నమ్మకం. ఇక్కడి జ్వాలాముఖి అమ్మవారిని దర్శిస్తే అన్ని రకాల వ్యాధులు నయమైపోతాయని భక్తుల అచంచల విశ్వాసం. జ్వాలాముఖిలో
శివుడు అంబికేశ్వర మందిరంలో కొలువుతీరి ఉన్నాడు. ఇక్కడ కొలువై ఉన్న శివుణ్ణి ఉన్నత భైరవుడు అన్న పేరుతో పిలుస్తారు. జ్వాలాముఖిలో జ్వాలలు ఎలాంటి ఇంధన సరఫరా లేకుండా వెలుగుతుండడానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించి శాస్త్రవేత్తలు సైతం విఫలమయ్యారట. ఈ ఆలయం యొక్క విశేషాలు విని ఆనాడు అక్బర్ చక్రవర్తి ఈ దేవాలయానికి ఒక బంగారు గొడుగును సమకూర్చారట. అది మాత్రమే కాకుండా ఈ దేవాలయ గోపురాన్ని బంగారంతో నిర్మించాడు అని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక తర్వాత కూడా కొంతమంది ఈ జ్వాలాముఖిలో వెలిగే జ్యోతులను ఆర్పడానికి సకల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారట. ఇంత మహిమాన్వితమైన క్షేత్రం జ్వాలాముఖి క్షేత్రం. దౌలాధర్ పర్వతాల దిగువన ధర్మశాల సిమ్లా రోడ్డు పక్కన ఉండే ఈ జ్వాలాముఖి ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. నిత్యం దుర్గా సప్తశతి పారాయణాల నడుమ నిత్యాగ్నిహోత్రంలా వెలుగుతున్న అమ్మవారి జ్వాలారూపాన్ని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు భక్తులు. హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇదే అయినప్పటికీ ఆమె పేరుతో దేశంలో ఇతర చోట్ల కూడా అమ్మవారికి ఆలయాలున్నాయి. ఉత్తరాదిలోని చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవిని తమ కులదేవతగా భావిస్తారు. జ్వాలాముఖి ఆలయం ఎత్తైన పర్వత ప్రాంతంలో కొలువుతీరి ఉంది. క్రింది నుంచి ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 200 మెట్లుంటాయి. జ్వాలాముఖిలో అమ్మవారికి రోజుకు 5 హారతులు ఇవ్వడం జరుగుతుంది. తొలి హారతిని సూర్యోదయ సమయంలోనూ, ఆ తరువాత 2 రెండవ హారతిని, 3వ హారతిని మధ్యాహ్నం పూట, 4వ హారతిని సూర్యాస్తమయ సమయంలోనూ, 5వ హారతిని రాత్రి 9 ప్రాంతంలోనూ ఇస్తారు. జ్వాలాముఖి క్షేత్రంలో 2 నుంచి 10 కన్యలైన ఆడపిల్లలను దేవి స్వరూపంగా ఎంచి పూజలు చేయడం ఉంది. ఇలా చేయడం వలన దారిద్ర్యం తొలగిపోతుందని, దుఃఖనాశనం అవుతుందని, శత్రునాశనం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. జ్వాలాముఖిలో ఉన్న 9 జ్యోతులను వివిధ పేర్లతో పిలవడంతో పాటు వాటిని పూజిస్తే వివిధ రకాలైన ప్రయోజనాలు చేకూరుతాయని కూడా భక్తులు నమ్ముతారు. ఇంత మహిమాన్వితమైన ఈ జ్వాలాముఖి శక్తిపీఠ పుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్ శివాలిక్ శ్రేణి లోయలో దక్షిణ కాంగ్రాకు 30 దూరంలోను, ధర్మశాల నుండి 70 దూరంలోను జ్వాలాముఖి పట్టణంలో ఉంది. ఇవి హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాకి దగ్గరలో ఉన్న మిస్టరీలమయమైన జ్వాలాముఖి అమ్మవారి విశేషాలు.